హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వాలెట్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ పైన, అలాగే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ పైన, ఈ టూ ఇష్యూస్ పైన ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ దీంట్లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, మరి టీఎస్ పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఏంటి, ఈ టూ విషయాలు మీకు డిస్కస్ చేస్తాను. దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్, దా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్, మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో ఇక లైక్ బటన్ అనేది క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏదైనా లింక్ ఇచ్చానో ఆ లింక్లో కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు ₹50 అమౌంట్ అనేది మీ పేటిఎంలో రావడం జరుగుతుంది. ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఇంతకుముందు రిలీజ్ చేశాను, 10 ఫలితాల్లో ముందు జాగ్రత్తలు అని చెప్పేసి. సో అలాంటిదే ఇప్పుడు మనకు నిజమైన ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఎస్ఎస్సి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్కి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఏం జరుగుతుంది అంటే మనకు ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు May 2nd రోజు వస్తాయి, 5th రోజు వస్తాయి, 6th రోజు వస్తాయి అన్నారు. కానీ ఆ కమిటీ ఆఫ్టర్ వాళ్ళు కండక్ట్ చేసిన ఏదైతే మీటింగ్ ఉందో మీటింగ్ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించిన రిజల్ట్స్ May 3వ వారంలో రిలీజ్ చేద్దామని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. ఎందుకోసం అని అంటే కనుక సో ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఏవైతే మనకి రిజల్ట్స్లో చాలా ప్రాబ్లమెటిక్ అయిందో ఆ రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఏదైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లు ఎస్ఎస్సి రిజల్ట్స్ జరగకూడదని చెప్పేసి దానిపైన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఎవరైతే 10th క్లాసులు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారో ఆ సబ్జెక్ట్ని రీవెరిఫై చేయాలని, అలాగే ఒకవేళ ఆ సబ్జెక్ట్లో 0 మార్క్స్ కనుక వస్తే అంటే వాళ్ళు పేపర్ రాసారా, వాళ్ళు ప్రెజెంట్ అయ్యారా, ఆబ్సెంట్ అయ్యారా అని చెప్పేసి అట్లా ఎన్రోల్ లిస్టు, అలాగే అన్ని పాస్ అయిపోయి అంటే అన్ని మిగతా సబ్జెక్టులో మంచి మార్క్స్ వచ్చేసి ఓన్లీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయా, అలాగే ప్రెజెంట్ అయిందా, ఆబ్సెంట్ అయిందా అని చెప్పేసి దానికి సంబంధించిన ఎన్రోల్ లిస్ట్ అంతా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే పేపర్ కరెక్షన్ మళ్ళీ చేయడం కాదు, అంటే వచ్చిన మార్క్స్ ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులన్నీ కూడా అన్ని సబ్జెక్టులలో ఎలా ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఎక్కువ వచ్చాయి, ఏ సబ్జెక్టులో తక్కువ వచ్చాయి. ఒకవేళ స్టూడెంట్ కనుక అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయి ఓన్లీ తెలుగు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యింది అనుకోండి, అట్లాంటి వాటిని రీవెరిఫై చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రిజల్ట్స్ ఎవరికైతే వచ్చాయో ఎంతమందికి రిజల్ట్స్ వచ్చాయి, టోటల్ రాసిన వాళ్ళు ఎంతమంది, రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఆబ్సెంట్ ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అని చెప్పేసి దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అంతా కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఆ అనాలిసిస్ కరెక్ట్ చేయడానికి ఇంకొక కొంచెం ఒక వారం 10 రోజులు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో రిజల్ట్స్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేయకుండా May 3వ వారంలో అనౌన్స్ చేద్దామని చెప్పేసి ఆ కమిటీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు కూడా మీకు కంగారు పడకండి, మీ రిజల్ట్స్ ఒక మెరుగైన రిజల్ట్స్ సో ఎలాంటి లోపాలు లేకుండా ఇద్దామనే ఉద్దేశం మీద మన గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్స్ తొందరలోనే వస్తాయి. సో ఇంకొకటి సార్, ఇప్పుడు మాకు పాలిసెట్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరుగుతుంది కదా సార్, దానికి సంబంధించిన డేట్ కూడా అనౌన్స్ చేద్దామని చెప్పేసి May 1st వీక్లో మీరు చెప్పారు కదా అని అంటున్నారు. సో మీకు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా పాలిసెట్ అనేది జరగదు, సో అదైతే 100%. సో పాలిసెట్కి సంబంధించిన సైట్ కూడా మీకు చూపిస్తాను. పాలిసెట్కి సంబంధించిన సైట్ ఏంటంటే TS Polyset NSC.in అని చెప్పేసి మనకు సైట్ ఉంది. ఈ సైట్ కూడా చూడండి, TS Polyset 2018 అని చెప్పేసి ఉంది, కానీ మనకు 2019 అనేది ఇంకా ఓపెన్ కాలేదు. ఒకవేళ ఓపెన్ అయితే కనుక దానిపైన వీడియో చేస్తాను. సో మనకి 10th క్లాస్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10th క్లాస్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయిన తర్వాతనే పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో పాలిసెట్కి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి. సో పాలిసెట్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే సో యూట్యూబ్కి వెళ్ళేసి Jaipal Lande పాలిసెట్ అని టైప్ చేస్తాను కనుక పాలిసెట్కి సంబంధించిన చాలా వీడియోస్ వస్తాయి. సో May 1వ వారమే తప్పక చూడండి అని చెప్పేసి నేను చేశాను. అంటే అప్పుడు ఉన్న రిజల్ట్స్ని బేస్ చేసుకుంటే May 2nd లోపే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు కాబట్టి May 1st వీక్లోనే పాలిసెట్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు. సో అలా దాన్ని బేస్ చేసుకుని వీడియో చేశాను. అంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మనం ఎలాంటి వీడియో చేయడానికి ఛాన్స్ లేదు. పాలిసెట్కి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో పాలిసెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంటుంది అనే దానిపైన కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే కనుక మన ఛానల్లో ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేసి వీడియోస్ అని క్లిక్ చేస్తే కనుక సో దీంట్లో వ్యవసాయ డిప్లొమా పాలిటెక్నిక్ అని, నెక్స్ట్ వచ్చేసి పాలిసెట్ May 1వ వారమే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇలా చాలా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో నేమ్ పైన క్లిక్ చేసి వీడియోస్కి వెళ్తే కనుక చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇది మనకు తెలంగాణ ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్. रिजल्ट्स అలానే అంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు మెరుగైన రిజల్ట్స్ ఇద్దామనే ఉద్దేశం మీనే వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ మీ స్కూల్ కి డైరెక్ట్ గా వెబ్ యాక్సెస్ లింక్ ఇచ్చేసి రిజల్ట్స్ కూడా నేరుగా మీరే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు గనుక ఉంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ నాకు దీంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి తక్కువ మార్క్స్ వచ్చాయి లేకపోతే రీకౌంటింగ్ రివాల్యుయేషన్ ఇలాంటి ఏమైనా సమస్యలు తలెత్తినా కూడా అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్గా తీసుకునే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సికి సంబంధించి ఏమైనా అపోహలు కానీ లేకపోతే ఏదైనా న్యూస్ ఛానల్ ఏదైనా వచ్చినా కూడా మీరు ఏం నమ్మకండి మనకి ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ దీంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక సో దీంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు అంతేగాని యూట్యూబ్లో వచ్చిందని చెప్పేసి ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చిందని చెప్పేసి నమ్మకండి ఏదైనా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 100% వాస్తవం నమ్మాలి కానీ సో ఇట్లా పుకార్లు అయితే నమ్మకండి ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ మళ్ళీ एसएससी की संबंधी रिजल्ट्स जेन्यून गा मंची रिजल्ट्स इद्दामने उद्देश्य मन मे मूडो वारानिकी पोस्टपोन चेशारु अंते तप्प दांट्लो एलांटी मिस्टेक्स लेवु एलांटी तप्पुलु लेवु अलांटी वार्तलु वच्चिना कूडा नम्मकंडी इदी मनकु एसएससी की संबंधिंचिनटुवंटि लेटेस्ट अपडेट इलांटी अपडेट्स कोसम इलांटी न्यूज़ कोसम सो मन चैनल नि सब्सक्राइब चेयडम मर्चिपोकंडी अलागे इक्कड एदैते लिंक इच्चानो लिंक क्लिक चेसुकोवडम द्वारा मीकु 50 రూపాయలు मनी अने ఎర్న్ చేయొచ్చు దాని నుంచి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీరు కూడా మనీ అనే ఎర్న్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకో ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇంకో వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇది ఎస్ఎస్సి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్